హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేకే వాయిస్. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మీరు ఆశ్చర్యంగా ఎదురుస్తే వజ్రాల వేటలో ఎంతమంది ఉన్నారో చూస్తున్నాం. ఇది గాజురుపల్లె తర్వాత ఉన్న ప్రాంతంలో సర్వనరసింహుడు కొండల దగ్గర ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంతోమంది బైక్లు వేసుకొని తన వజ్రాల వేటలో ఇక్కడ పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన వజ్రాలు వెతుకుతూ గుంటలు తవ్వుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూస్తే అక్కడక్కడ తవ్వినవి అక్కడక్కడ మనకు కనపడుతున్నాయి. చూడండి, ఇక్కడ వజ్రాల కోసం వెతికి వెతికి వాటిని నీళ్లు పోసి కూడా చూశారు. ఇవన్నీ కుక్కలు తొగినాయి అనుకుంటున్నారేమో, కాదు, వజ్రాల వేటలో మన జనాలు ఉన్నారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని, ఎంతోమంది దొరికినాయని చెప్పినారు. ముందుకెళ్దాం, మనకు ముందరున్న వ్యక్తులను మనం అడిగి తెలుసుకుందాం. అక్కడ చూస్తుంటే మనకు ఇదెల్లా వజ్రాల వేటలో తవ్విన గుంటలే కనబడుతున్నాయి. వజ్రాల కోసమే వీటన్నింటినీ త్రవ్వారు. ఇక్కడ చూసిన మనకు ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఆయన అడిగి ఆ విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆదివారం టైం పాస్ నేను ఒకడైనా దొరికిందే లేదా? మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు వజ్రాల వేటలో. ఇక్కడ చూసిన వారందరూ వేటలకు చాలా మంది వచ్చారు. అక్కడ గమనిస్తే వారికి కూడా అక్కడ చిన్న చిన్న వజ్రాలు దొరకాయంటున్నారు. ఇక్కడ ఉన్న వ్యక్తిని మనం అడిగి తెలుసుకుందాం. దొరికితే ఎంత ఆయన కాస్ట్ దాని రేట్ని బట్టి ఉంటుంది, అదే 20,000 10,000 సైజును బట్టి ఉంటాయి. అంతే లక్షలుగానే ఉంటుందా? లక్షలు ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చినారు ఇక్కడ అందరూ? గుంటూరు నుంచి వచ్చినారు, డోన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విజయవాడ మళ్ళీ రాజమండ్రి నుంచి వచ్చిన ఉన్నాడు. ఓయబ్బా, చాలా లాంగ్ నుంచి వచ్చినారు. సైడ్ అంతా మా చెరువు టైప్ ఉంది అన్నమాట, అక్కడ ఉన్నారు అన్నమాట. ఓహో, ఎక్కువ అక్కడే దొరుకుతాయనే ఆలోచనతో అందరూ. అవునవును, ఎక్కువ